హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి. ఇదిగోండి ఈ గులాబీ కొమ్మలండి. ఇవి నేను ఇంత ముందు పింక్ చిన్న గులాబీలు ఉన్నాయని చెప్పాను కదా, పూజకి బాగుంటాయని చెప్పేదాన్ని కదా. ఆ కొమ్మలు కట్ చేసినప్పుడు పారేయకుండా చూద్దామని చెప్పి వాటర్లో పెట్టానండి. వాటర్లో పెడితే సన్న సన్న కొమ్మలు పెడితే వాటికి వేర్లు రాలేదు కానండి, లావు కొమ్మ ఉంది ఇందులో ఒకటి, దానికి మాత్రం వేర్లు స్టార్ట్ అయినాయండి. అది చూపిద్దామని చేశాను ఈ వీడియో. ఇదిగో చూడండి, చూపిస్తాను. ఈ సన్నయ్యన్ని తీసి పక్కన పెట్టేస్తాను. వీటికి అసలు రాలేదండి, కుళ్ళిపోయినాయి. ఇదిగో ఇది కొంచెం అటు ఇటుగా ఉంది, అంటే అంత సన్నగా లేకుండా అంత లావుగా లేకుండా ఉంది. ఇది కూడా చూపిస్తాను. వీటిలన్నింటికి దేనికి రాలేదండి. ఇదిగోండి దీనికి రాలా. ఇది చూసారండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి. ఇదిగోండి వచ్చింది, ఇదిగోండి స్టార్ట్ అయినాయి ఇప్పుడే వేర్లు రావడం. చూసారా రావటం ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్న మొన్నటి నుంచి చూసానండి. వాళ్ళ ఆగస్ట్ 15 అండి, ఆగస్ట్ 12 నుంచి మొదలైంది స్టార్ట్ అయింది. కొంచెం రూట్స్ రావటం మొదలైంది. రాదేమో అనుకున్నాను అండి, అలా 15 రోజులు అయిపోయింది నేను పెట్టి. ఇంకా రావేమో తీసి పారేయటం బెటర్ అనుకున్నాను, కానీ ఏమలే ఇంకా 4 రోజులు ఉంచి చూద్దామని ఉంచాను. కరెక్ట్ గా 13-14 రోజులకి స్టార్ట్ అయిందండి. నేను ఇది ఆగస్ట్ కదా, జూలై 1 పెట్టానండి. ఆగస్ట్ ఇవాళ 15 కదా, 13th 12th నుంచి మొదలైందండి ఇలా రావడం. ఇది చూసారా కొంచెం లావుదండి, అన్నిటికంటే కొంచెం లావు స్టెమ్ ఇది గులాబీది. పింక్ గులాబీ లైట్ పింక్ అండి ఇది. అది ఊరికే పారేస్తే ఎందుకులే, పారేయడం ఎందుకులే అని చెప్పేసి పెట్టి చూద్దాము, వస్తే లేకపోతే పడేద్దాం అని చెప్పి పెట్టాను. వచ్చినాయి, మీరు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక ఇదిగోండి నెల 15 రోజులకి అటు ఇటుగా 2 రోజులు అటు ఇటుగా స్టార్ట్ అవుతుందండి రూట్స్ రావడం. ఇదిగోండి గులాబీ కూడా మనం సక్సెస్ఫుల్ గా నీళ్ళలో పెట్టి వేర్లు రప్పించాం. చూసారండి ఇది. ఇదిగోండి దీని గురించి ఇందాక ఇది చాలా డెలికేట్ గా ఉంటాయండి, మీరు వాటర్లో పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇక ఏది తగిలినా కానీ ఊరికే కొంచెం ఏదైనా తగలంగానే ఊడిపోతాయి అనమాట. ఇవి మాత్రం చాలా డెలికేట్ గా ఉంటాయి, ఇవి జాగ్రత్తగా పెట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ కొమ్మ ఇది చూసారా, ఇది ఎంత పెద్దగా వచ్చిందో, నేను పెట్టాక వచ్చిందండి ఇది కొమ్మ. ఇంత పెద్దగా వచ్చింది, దగ్గర 5 అంగుళాలు ఉందండి ఇది. ఇది 5 అంగుళాల దాకా ఉంది, కానీ రూట్స్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. చూసారా, నేను మట్టిలో పెట్టినప్పుడు కూడా మీకు అదే చెప్తా ఉంటాను, ఈ ఊరికి ఇది పెరిగిపోగానే మీరు లోపల రూట్స్ వచ్చేసి నేను మాత్రం పొరపాటు పడబాకండి. ఒక జానుడు ఇంకా పేరు ఇంకా ఎక్కువ పెరిగిన తర్వాత అప్పుడు వచ్చినాయి అనుకోండి అని చెప్తా ఉంటాను. చూసారా అది అందుకోసం అనమాట. ఇది ఎంత బాగా పెరిగినా సరే కింద మాత్రం రూట్స్ ఒక్కడి కూడా రాలేదు. చూసారా ఆశ్చర్యం. ఇది వీటికైతే మరీ అన్యాయం, ఇవైతే కుళ్ళిపోతున్నాయి చూడండి శాంతం. ఇదైతే కుళ్ళిపోయింది కూడా, ఇంకోటి పారేసానండి ముందేను. ఇదిగోండి దీనికి కూడా రాలేదు, ఇలా ఉన్నాయి అనమాట. ఈ మట్టిలోనే కాకుండా ఇది మట్టుకు వచ్చింది కదండి మనకి, ఇది మట్టిలోనే కాకుండా మన వాటర్లో కూడా సక్సెస్ఫుల్ గా మనకి రూట్స్ వచ్చాయి. మీరు కూడా ఇప్పుడు ఎవరికైనా కావాలంటే చక్కగా పెట్టి ఇచ్చుకోవచ్చు, మీకు కావాలన్నా సరే ఎన్ని కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. కాదే కొంచెం లావ్ స్టెమ్స్ పెట్టుకోండి, ఇలా గ్రీన్ గా ఉన్నవి లావ్ స్టెమ్స్ పెట్టుకోండి. సన్నవి పెట్టబాకండి, సన్నవి బాగా సక్సెస్ అవ్వట్లేదండి, అసలు వేస్ట్. చూసారుగా ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. కొంచెం లావుగా ఉన్న స్టెమ్ పెట్టుకోండి, అట్లా అని చెప్పి బ్రౌన్ గా మారిపోయిన స్టెమ్ మాత్రం పెట్టుకోబాకండి. గ్రీన్ గా ఇలా ఉన్నదే పెట్టుకోండి, పెట్టుకుంటే రూట్స్ వస్తున్నాయి. మీరు 10 పెట్టారనుకోండి, దాంట్లో 3 అలా వచ్చినా మనకు వచ్చినట్టే కదా, ఊరికే పారేయకుండా అలా వచ్చినాయి అనుకోండి. మనం అన్న వాడుకోవచ్చు కావాలంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ కి అలా రిలేటివ్స్ కి అలా ఇచ్చుకోవచ్చు. అదండి కాత ఏం చేస్తారంటే, ఈ వాటర్ లో పెడతారు కదా, ఇవాళ పెట్టారనుకోండి మీరు, ఈ వాటర్ 2-3 రోజుల తర్వాత ఈ వాటర్ మార్చండి. ఈ వాటర్ మార్చుకుని మళ్ళీ కొత్త వాటర్ ఇది శుభ్రంగా ఇది కడిగేసండి. ఈ ఇది పక్కన పెట్టేసి ఈ స్టెమ్ పక్కన పెట్టేసి ఇది తీసుకొని చెప్పి ఇది తీసుకుని వాటర్ పారిపోసేసి ఇది లోపలంతా కడుక్కుని మళ్ళీ శుభ్రమైన నీళ్లు పట్టండి. పెట్టేసి పట్టి ఇది పట్టి పెట్టేసేయండి అంతే. మీరు ఏం చేయాల్సిన దీంట్లో ఏమి చేయాల్సిన లేదండి. ఇది ఇప్పుడు రూట్ కటింగ్ ఎయిడ్ పౌడర్లు రూటింగ్ హార్మోన్స్ ఉంటాయి కదా, అది మీరు ఏమి వేయాల్సిన లేదండి. ఈ ఒత్తగా ఒత్త నీళ్ళలో పెట్టండి, చక్కగా మనకు రూట్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇది కూడా మనం రూట్స్ వచ్చింది కదా మనకి, ఇలా కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ గ్లాస్ లో పెట్టుకోవటం వల్ల ఒక బెనిఫిట్ ఉందండి, అదేంటంటే మనకి రూట్స్ అసలు పోసుకునే లేవు వచ్చినాయో లేదు ఈజీగా మనం తీసి చూసుకోవచ్చు. అదే భూమిలో పెడితే మనకు వచ్చినాయో రాలేదు అని టెన్షన్ పడతా ఉంటాం కదా. అలా కాకుండా ఇలా గనక ఇతే గనక మీరు చక్కగా ఏంటంటే మనం రోజు గమనించుకోవచ్చు. మనం ఎట్లా వాటర్ మారుస్తూ ఉంటాం, వాటర్ మార్చేటప్పుడైనా గమనించవచ్చు, రోజు ఖాళీ ఉన్నప్పుడు ఇది చూసుకోవచ్చు. అసలు వచ్చినాయో రావట్లేదా, పోసుకున్నాయో పోసుకోవట్లేదా రూట్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది.
ఇదిగోండి, ఇలా ఈ కొంచెం రాగానే మీరు నెలలో పెట్టేవాకండి, ఇంకొంచెం రానివ్వండి, ఇంకో 10-15 రోజులకి కొంచెం పొడవుతాయి. మళ్ళీ వేరే కొత్తవి కూడా వస్తాయి కదా, ఇప్పుడు 3 వచ్చినాయి, ఇంకా కొన్ని వస్తాయి కదా. అప్పుడు వచ్చిన తర్వాత కొంచెం పొడవైన తర్వాత అప్పుడు భూములు పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు కూడా చాలా డెలికేట్ గా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా మట్టిని జాగ్రత్తగా కప్పి పెట్టండి. అవి ఊడిపోయినాయి అంటే మళ్ళీ మంచిది కాదు కదా, అది ఊడిపోయినాయి అంటే మళ్ళీ కష్టం ఇది బ్రతకటం, అందుకోసం చెప్తున్నాను. ఈ ఇది భూమిలో పెట్టేశాక ఏంటంటే తొందరగా మామూలుగా భూమిలో పెట్టేసింది డైరెక్ట్ కొమ్మ పెట్టామనుకోండి, అది ముందు నుంచి భూమిలోనే ఉంది కాబట్టి తొందరగా ఇప్పుడు వేలు పోసుకుందరా తొందరగా ఎదిగిపోతుందండి. ఇది పెట్టామనుకోండి, ఇప్పుడు మనం గ్లాస్ లో పెట్టి వాటర్ లో పెట్టి ఇప్పుడు తీసి మళ్ళీ దాంట్లో పెట్టాం కాబట్టి భూమిలో కొంచెం లేట్ అవుతుంది, ఇది నాటుకోవటం కాస్త లేట్ అవుతుంది. ఆ భూమిలో పెట్టిన దానికంటే కూడా ఇది ఒక నెల రోజులు లేట్ అవుతుందండి. ఎందుకంటే నేను అనుభవ ప్రకారం చెప్తున్నాను, ఇది ఇంతకుముందు నేను ఈ మందార కొమ్మలు పెట్టాను కదా, ఆ మందార కొమ్మ డైరెక్ట్ గా భూమిలో పెట్టింది, తొందరగా వేలు వచ్చేసింది, తొందరగా బతికిపోయింది అని తొందరగా ఎదిగింది. ఇది కొంచెం లేటుగా అయిందండి. ఇప్పుడు ఈ నీళ్ళలో పెట్టింది మందార కొమ్మ ఏమైందంటే కొంచెం లేట్ అయింది అనమాట, ఆ భూమిలో పెట్టిన తర్వాత ఎదగటం కొంచెం లేట్ అయింది. ఒక నెల రోజులు లేట్ అవుతుంది అనుకోండి, దీనికి దానికి అదే తేడా అండి. అది సరే ఫ్రెండ్స్, మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. బై ఫ్రెండ్స్.